పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహియాత్రలో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్స్ ఎంత తీవ్ర దుమారానికి దారితీశాయో తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ నిన్న కూడా సమావేశంలో మాట్లాడుతూ తన వ్యాఖ్యల పట్ల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థపై అంత సానుకూల దృక్పథంతో లేరు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్. ప్రధానంగా ఆయన స్పీచ్ లో టచ్ చేసిన విషయాలు ఏంటంటే అన్ని కూడా చాలా మంచి పాయింట్స్, పవన్ కళ్యాణ్ అన్ని కూడా వ్యాలిడ్ డౌట్స్ ఏ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు ఏంటంటే డిగ్రీ చదివి 5000 రూపాయలకి వాలంటీర్ గా ఉద్యోగం చేయడం ఏంటి, అది తప్పు కదా. ప్రతి ఒక్క వాలంటీర్ లో ఒక సైంటిస్ట్ దాగున్నాడు, ఇంజనీర్ దాగున్నాడు. వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీసి వాళ్ళకి నీ ఎంకరేజ్ చేయాలి, తప్పితే ఇలా 5000 రూపాయలకి వాళ్ళని కట్టడి చేయడం ఏంటని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చించారు. ఇంకొకటి శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. ఇంకొకటి పంచాయతీరాజ్, రెవెన్యూ, పొలిటికల్ పార్టీ ఇలాంటి వ్యవస్థలు ఉండగా ప్రత్యామ్నాయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ఆయన స్పీచ్ లో అన్నారు. ప్రజల యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ చేతిలోకి వెళ్తుంది, కొంతమంది వాలంటీర్స్ ద్వారా ప్రజల యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ కామెంట్ ని రిపీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్ వీళ్ళందరూ ఉండగా కూడా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్ అవసరమా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ ఏమి గవర్నమెంట్ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళకి ప్రజలు ఎందుకు డేటా ఇవ్వాలి, ప్రజలు కూడా వాలంటీర్స్ ని నిలదీయాలి, వాళ్ళని చూసి వణికిపోకర్లేదు, ప్రజలు ఎలర్ట్ గా ఉండాలని చెప్పి కాస్త జాగ్రత్త పరిచే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అండ్ ఇంకొకటి రేషన్ కార్డ్ డీలర్ వ్యవస్థని చంపేసి ఇంకొక సమాంతర వ్యవస్థని తీసుకొచ్చారు, 10,000 వ్యాన్స్ ని తీసుకొచ్చారు. ఆ వ్యాన్స్ అన్ని ఎటు వెళ్తున్నాయి ఏంటి, దీని గురించి సీఎం జగన్ ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్ పెట్టారా అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి ప్రభుత్వాన్ని కడిగేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయట్లేదు, భవిష్యత్తులో కూడా ఇది ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అంటున్నారు. సో దీనిపై నీ టేక్ ఏంటి? ఆయన చెప్పిన పాయింట్స్ లో ఏది తప్పు లేదు. మహిళా కమిషన్ వాళ్ళు కానీ వాలంటీర్స్ కానీ అందరు ఆయన తప్పు మాట్లాడినాడా, వాళ్ళకి నచ్చలేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకి డైరెక్ట్ గా సిబిఐ ఇంకొకటి ఇంకోటి ఈయనకి ఎందుకు ఇస్తారు ఇన్ఫర్మేషన్ అనే దాని మీద కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పోతుంది, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు, లేదా కొంతమంది హయ్యర్ అఫీషియల్స్, ఇప్పుడు సిబిఐ కానీ వాళ్ళందరికి ఎవరికి ఉంటుంది కనెక్ట్, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ కానీ పిఎం కి కానీ సీఎం కి అలా ఉంటారు అంతే తప్ప, నార్మల్ గా ప్రతిపక్షంలో ఉన్న పోస్టర్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మీరు ప్రజలకి చెప్పండి అని చెప్పే ఇది లేదు. సో బై మిస్టేక్ మాట్లాడారా, లేదా ఆయన దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా, అవన్నీ పక్కన పెడితే, నిన్న వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు, బాగా మాట్లాడారు. నేనేముంటా, అసలు ఉద్యోగం లేకుండా బయట తిరిగే వాళ్ళకి 5000 రూపాయల ఉపాధి కలిగించి, ఇప్పుడు డిగ్రీ చదువుకున్నారు ఓకే సంతోషం, డిగ్రీలో అందరూ 80% 90% ఉత్తీర్ణత సంపాదించిన వాళ్ళు ఉండరు కదా, కొంతమంది నార్మల్ గా చదువుకునే వాళ్ళు ఉంటారు, బుర్రకి తగ్గ ఇది ఉంటుంది కదా నాలెడ్జ్ కానీ వాటి, వాళ్ళంతా వాళ్లే వాలంటీర్ వ్యవస్థలోకి వెళ్తున్నారు, ఇది ఫోర్స్ కాదు కదా, దరఖాస్తులు చేసుకోవాలి కదా వాలంటీర్ దానికి, అవునా కాదా? ఇంట్లో ఖచ్చితంగా ఇద్దరు ఉంటే ఇద్దరు వాలంటీర్ వ్యవస్థలో రావాలని ఏం లేదు కదా, ముఖ్యంగా నువ్వు దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్ రాసి వాలంటీర్ వ్యవస్థలోకి వెళ్తున్నావు అంటే ఇది ఓపెన్, నీకు కావాలంటే చెయ్యొచ్చు లేదంటే. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కొంచెం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్ టైంలో వాలంటీర్స్ కి ఎన్నికల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడమే ఒక లక్ష్యంగా అదొక ప్రాపగండాతో ముందుకెళ్తున్నారు అనేది ఇంకొకటి ఉంది. ఎందుకంటే వాలంటీర్స్ ఇప్పటి నుంచే ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి ఫేవర్ గా లేని ప్రజల పట్ల గ్రౌండ్ రియాలిటీలో ఆ ప్రజల పట్ల చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నట్టు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నిన్న కామెంట్స్ లో కూడా చూసినట్టయితే వీడియో కింద చాలా మంది వాలంటీర్ వ్యవస్థ వల్ల ఖజానాకి చాలా లాస్, చాలా రూట్ గా ఉంటున్నారు, ప్రజల పట్ల వాలంటీర్స్ బిహేవియర్ సరిగా లేదు, ఇది ఒక దిక్మాలిన్య వ్యవస్థ అని చెప్పి చాలా మంది కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ నెటిజన్స్ కామెంట్స్ లో వ్యక్తపరిచారు వాళ్ళ అభిప్రాయం. సో ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ పట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది, కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. సో దీనిపై పవన్ కళ్యాణ్ ఎట్ సైడ్ ఉన్నారంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ వద్దు, దీన్ని తీసేయాలనే వైపే ఉన్నారు. నెక్స్ట్ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళు తీసుకునే డిసిషన్స్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తోంది కదా జనరల్ గా. సీ, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఎత్తి చూపిస్తావు, ఇది కామనే. బట్ ఏంటి వాలంటీర్లలో కొంతమంది అదే పనికి ఇంటికి వెళ్ళి డేటాను సేకరిస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే తప్పులు జరుగుతాయి, కానీ మరి ఇంత దారుణమైన తప్పులు చేయరు కదా, చేస్తే దానికి సోషల్ మీడియా. ఇంకొక మాట అన్నారు, అయితే నేను అందరి వాలంటీర్స్ గురించి అనట్లేదు, 100 మంది వాలంటీర్స్ ఉంటే దాంట్లో 10 మంది ఇట్లా చేస్తున్నారు, అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే అందులో ఒక ఫ్రూట్ కుళ్ళిపోయినా కానీ మిగతా అన్ని కూడా కుళ్ళిపోతాయి కదా, సో చూసుకోండి వ్యవస్థ అంతా కూడా, వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా స్పాయిల్ అయ్యే ప్రమాదం.
కరెక్ట్. ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థే కాదు, ప్రతి వ్యవస్థలో ప్రతి దాంట్లో తప్పులు ఉన్నాయి. నువ్వు అన్నిట్లో ఎత్తి చూపించుకుంటా పోతే కాదు కదా. ఏంటి చూడండి గ్రౌండ్ ఇప్పుడు రియాలిటీ పరంగా వాలంటీర్ వ్యవస్థ అనేది వీళ్ళంతకు వీళ్ళు వెళ్ళి ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అలాంటప్పుడు మాకు వద్దయ్యా ఉద్యోగాలు, మేము 5,000 పనిచేయము, మాకు వేరేది కావాలని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే ముందుకు రావాలి అంతే తప్ప ఇది దీనికి సపరేట్ మాట్లాడేది ఏం లేదు. దీనిపై వైఎస్ జగన్ ఎలా రిటార్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడాలి.